రాజన్న సీసీల జిల్లా ముస్తాబాద్ మండలం మొయిడికుంట గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో చైల్డ్ శ్రీశక్తి జాగరణ అవార్డు పొందడం సంతోషంగా ఉందని గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ అన్నారు. ఓకే, నమస్తే మేడం. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామ సర్పంచ్ని. నా పేరు కల్వకుంట్ల వనజ. మాకు ఈ నేషనల్ అవార్డు, జాతీయ అవార్డు, చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు రావడంతో చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు ఈ అవార్డు రావడానికి మా మంత్రి గారైన కేటీఆర్ గారి సహకారము, మరియు జిల్లా అధికారులు, మరియు గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు, పాత్రికేయ మిత్రులు, మా పంచాయతీ పాలక వర్గం అందరూ మహిళలే, మొత్తం మా మేడం కూడా మహిళనే, మొత్తం అందరం కలిసి అందరి సహకారంతో ఈ గ్రామము అభివృద్ధి పథంలో నడుస్తుంది. అందరు ప్రతి ఒక్కరు మాకు సహకారం అందజేస్తుంటారు. ఈ ముఖ్యంగా ఈ స్కూల్ గురించి అంటే చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు కాబట్టి నేషనల్ అవార్డు స్కూల్ పిల్లల గురించి. ఈ పిల్లలు, చిన్నపిల్లలు ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ నడిచినప్పుడు 24 మెంబర్స్ తోటి ఈ గవర్నమెంట్ స్కూల్ నడిచింది. 4 టీచర్లు, 24 మెంబర్స్ విద్యార్థులు ఉంటే అసలు వాళ్ళు కూడా ఏమి చెప్పలేకపోయినారు. స్ట్రెంగ్త్ ఉంటేనే వాళ్ళు ఇంట్రెస్ట్గా చెప్తారనే ఉద్దేశం కొద్ది మళ్ళా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ముస్తాబాద్కు అటు ఇటు ప్రైవేట్ స్కూల్లో బస్సులలో అటు ఇటు పోయేసరికి తల్లిదండ్రులు కూడా వాళ్ళు వచ్చేదాకా ఎట్లా ఉంటారో ఏమో అన్న బెంగ కొద్దీ చాలా టెన్షన్తో ఉండేవారు తల్లిదండ్రులు కూడా. అది గమనించి మరియు పిల్లలు ముందు నుంచి పునాది మంచిగా ఉంటే తర్వాత భావి భరత పౌరులు వాళ్ళే కాబట్టి ఫస్ట్ పునాది మంచిగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ చిన్న మొత్తం మోటివేషన్ చేయడం జరిగింది. ప్రతి ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను మోటివేషన్ చేసి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లోనే ఉంచి మేము టీచర్స్ తోటి మంచిగా చెప్పిస్తామని వాళ్ళకు హామీ ఇచ్చి మీరు ఈ సంవత్సరం చూడండి, సంవత్సరం మంచిగా లేకుంటే మళ్ళీ సంవత్సరం వేయకండి, మీరు ఇప్పుడైతే చూడండి మేము ఎట్లా చేస్తామో అనేది వాళ్ళకు హామీ ఇచ్చి పిల్లలందరినీ ఇప్పటికీ 700-800 మంది దానిక అయినరు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇంకా అడ్మిషన్లు ఇంకా ఎక్కువ వస్తున్నాయంట ఇంకా జాయిన్ కావడానికి. ఇట్లా ఉపాధ్యాయులు కూడా చాలా చాలా కృషి చేస్తుండ్రు. వాళ్ళ సహకారం ఉండబట్టే, వాళ్ళు సరిగ్గా చెప్పబట్టే ఇప్పుడు మేము కూడా ఇంకా 3 వాలంటీర్లను అదనంగా, ఎందుకంటే వాళ్ళకు పీజీ చేసిన వాళ్ళను ఇంగ్లీషు అది ఇది పర్ఫెక్ట్ వాళ్ళ పిల్లలకు చెప్పే విధంగా వాళ్ళను సెలెక్ట్ చేసి 3 వాలంటీర్లను మేము సొంతంగా డబ్బులు ఇచ్చుకుంటూ 3 ఈ పిల్లలను స్ట్రెంగ్త్ పెరిగేటట్టు, వాళ్ళకు స్టడీ మంచిగా వచ్చేటట్టు చెప్పి వాళ్ళకు శాలరీ ఇచ్చుకుంటా మేము పెట్టినాము. అట్లా కూడా పిల్లలు చాలా ఉత్సాహంగా పిల్లలు స్కూల్కు రావడము, హాజరు కరెక్ట్గా ఉండడము ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకు స్కూల్లో ఉపాధ్యాయులు కూడా మంచి విద్యను అందించడం వల్ల ఇప్పుడు మా స్కూల్ నుంచే ఎక్కువ శాతం మన సిరసం చూస్తున్నాము. ఇవన్నీ వాళ్ళకు ఆరోగ్యం కలగడానికి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ గ్రామంలో జిమ్ అనేది ఓపెన్ చేసినాము వాళ్ళ ఆరోగ్యం కోసము. సాయంత్రం చాలామంది వాళ్ళు చేస్తుండ్రు. ఇంకా మిగతా అభివృద్ధి పనులు కూడా చాలా చాలా గ్రామస్తుల సహకారంతో, అందరి సహకారంతో చేయించు అని అంటే అప్పుడు మేము మా సారే మొత్తం ముందుండి అవన్నీ చేయించు చేయించట్లా నిర్మల్ పురస్కార్ అవార్డు మా గ్రామానికి దక్కింది. అప్పుడు చాలా ఆనందం అనిపించింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ అవార్డు వచ్చింది, ఇంకా ముందు కూడా మా పాలక వర్గం అంతా చాలా కృషి చేసి ఇంకా వేరే నేషనల్ అవార్డును ఇంకో అవార్డును కూడా అందుకోవాలని మేము అట్లా సంతోషంగా ఉన్నాము. మేము చేయగలుగుతాం కూడా అనుకుంటున్నాము. అయితే ప్రభుత్వం అయితే ఏ అయితే నియమ నిబంధనల ప్రకారం ఏ పని చేయాలన్నా మీరు ముందు వరుసలో ఉండి పనిచేస్తున్నారు. ఆ విధంగా మీరు ఇంకా ఎలాంటి అవార్డులు అందుకోవడానికి ఇంకా సిద్ధం ఉన్నారు? అవును, ఇంకా ఏ అసలు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తలపెట్టిన ప్రతి కార్యక్రమము విజయవంతం చేయాలనేదే మా ఉద్దేశము. పల్లె ప్రగతి కార్యక్రమము ఇవన్నీ కార్యక్రమాలు అద్భుతంగా జరిగినాయి. ఇక్కడ పల్లె ప్రగతి కార్యక్రమానికి మన మంత్రి గారు కేటీఆర్ గారు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా వాళ్ళు కూడా వచ్చి సంతోషం వ్యక్తం చేసిండ్రు. ఇంకా ముందు ముందు కూడా కార్యక్రమాలు ఏ పని చేయాలన్నా కానీ మన గ్రామం ముందుండాలనేది ప్రతి మా ఉద్దేశము. ప్రతి పని కూడా ఇప్పుడు శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, ఇప్పుడు గోదాము, వీళ్లకు
జిమ్ ఓపెన్, ఈ మహిళా మండలి బిల్డింగ్, ఈ చెక్ వాల్స్ వాటర్ ఎటు పోకుండా ఆగడానికి, ఇవన్నీ ఇప్పుడు గొర్రె షెడ్లు నిర్మించడం, గొర్రెలకు ఊళ్ళకు రాకుండా గొర్రెలు అనేటి బర్ల షెడ్లు, కొంతమంది వ్యవసాయదారులు రైతులు అనేది బర్ల షెడ్లు నిర్మించుకున్నారు. ఇవన్నీ ఎన్నో ఏది చేయాలనుకుంటే మనము అదైతే చేస్తున్నాము. ఎందుకంటే మంచి ఆలోచన మన మంత్రి గారు చేస్తుండ్రు కాబట్టి ఆ ఆలోచనకు అనుగుణంగా మేము కూడా సహకరిస్తామని మేము హామీస్తున్నాము. ఇంకోటి మేడం, ఇక్కడ మన ముస్త మీ మోయినకొండ గ్రామంలో మొత్తం పాలక వర్గం మొత్తం మహిళలే కదా,